जै श्रीमन्नारायण जय हनुमान् अस्मद्गुरुभ्यो नमः मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव त्वमस्मिन् कार्यनिर्योगे प्रमाणम् अरिसत्तमा हनुमन यत्नमास्ताय दुःखक्षयकरो भव श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषापहं गङ्गास्नानविशेषपुण्यबलधम् గోధాన తుల్యం నృనాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం పంచాంగమాకర్ణ్యత అని చెబుతోంది శాస్త్రం ఈ సంవత్సరము శోభకృతనామ సంవత్సరం మనము పోయిన సంవత్సరం శుభకృతనామ సంవత్సరం నుండి శోభకృతనామ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాం ఈ శోభకృతనామ సంవత్సరం మనకు ఎలాంటి మేలు చేస్తుంది రాసుల వారికి ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఈ నామ సంవత్సరం అనగానే బ్రహ్మాండమైనటువంటి సంవత్సరం అంటారు మనకుండేటువంటి కష్టములన్నీ తీరుస్తూ ఆనందాన్ని ప్రసాదించేటువంటి సంవత్సరము అంటారు నామ సంవత్సరాన్ని ఈ నామ సంవత్సరంలో మనము ఈ యుగాది రోజున ఏ విధంగా ఉండాలి ఏం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందనే దాని గురించి మనం తెలుసుకుందాం ముందు ఈ శోభకృతనామ సంవత్సరంలో ఉదయం తెల్లవారుజామున ప్రారంభం రోజున బ్రాహ్మిణీ ముహూర్తంలో లేచి తలంటు స్నానం చేసి నూతన వస్త్రములు ధరించి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో మన గోత్రంతో మన పేరుతో మన నక్షత్రంతో ఆ స్వామివారిని అర్చించి మన గోత్రం చెప్పుకొని మనకుండేటువంటి కష్టములన్నీ కూడా ఆ స్వామి స్వామివారిని ప్రార్థన చేసి మనకు ఉండేటువంటి కోరికలన్నీ స్వామివారి పాదాల దగ్గర ఉంచి మనకు ఉండేటువంటి దోషములను తొలగిపోవాలని మనం ప్రార్థన చేస్తే చాలు ఈ శోభకృతనామ సంవత్సరం మనకంతా శుభం చేకూరుస్తుంది అని శాస్త్రం అలాంటి సమయంలో మనము ఈ సంవత్సరము ఈ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి మనం తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ వారికి ఈ సంవత్సరము అనగా మార్చి ఇరవై రెండవ తారీఖు నుండి ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు వరకు శుక్రుడు కుజుడు శని శుక్రగ్రహానికి కుజుడు శని నీచంలో ఉండడం ద్వారా ఏ కార్యక్రమం తలపెట్టినది విజయవంతంగా నెరవేరకపోవడం అనుకున్న సమయానికి అనుకున్న విధంగా విజయం సాధించలేకపోవడం విద్యార్థులకు ముఖ్యంగా శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాన్ని పొందడం వ్యాపారార్థులకు వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కోవడం వ్యాపారంలో కొత్తగా ప్రారంభించేటువంటి వ్యాపారాల్లో అనుకున్న సమయానికి అనుకున్న విధంగా ఆ సమస్య ఛేదించకపోవడం ఇలాంటివన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి వ్యాపారార్థులకు విద్యార్థుల ముఖ్యంగా రాజకీయ నాయకులకు కూడా కొంచెం వెనుకబడేటువంటి సమయం అనే చెప్పుకోవచ్చు ఆగస్టు వరకు ఇలాంటి సమస్యను ఛేదించాలి అంటే శుక్రుడు గురుకు మిత్రస్థానంలో ఉండడం ద్వారా కూడా గురువు మనకు అనుకూలిస్తుంది శుక్రగ్రహాన్ని మనం శాంతింపజేసుకోవడం ద్వారా గురువు మిత్రుడు ఉండడం వల్ల ఆ సమస్యలను కూడా నివారించుకోవచ్చు ఈ వారు మరి వారు ఏం చేయాలి ప్రథమార్థంలో అంటే జూన్ పదహారవ తారీఖు నుండి ఆగస్టు పదహారవ తారీఖు వరకు కూడా ఈ వారు నవగ్రహ జపాలు కేతుగ్రహ శనిగ్రహ జపాలు చేయించుకోవడం సుందరాకాండ పారాయణం చేయడం జూన్ పదహారు నుండి ఆగస్టు పదహారు వరకు సుందరాకాండ పారాయణం నవగ్రహ ప్రదక్షిణాలు కేతుషని జపాలు చేయించడం ద్వారా ఆ సమస్యలన్నీ కూడా నివారించుకోవచ్చు మార్చి ఇరవై రెండవ తారీఖు నుండి కూడా ఇష్టదైవము శివుణ్ణి రుద్రుణ్ణి ప్రారాధన చేయడం ద్వారా ఆ రుద్ర అనుగ్రహం కలిగి కుజగ్రహ దోషము కేతుగ్రహ దోషం తొలగిపోతుంది అంటే రుద్ర ఆరాధన ఏం చేయాలి అనగా ప్రతి సోమవారం రోజున శివుడికి అభిషేకం చేయడం ద్వారా ఆ రుద్రుడి అనుగ్రహం కలిగి పరమశివుడి అనుగ్రహం కలిగి ఆ సమస్తమైన దోషాలు తొలగింపజేసుకోవచ్చు తులారాశివారు ఈ తులారాశి వారికి ఈ మార్చి నుండి ఆగస్టు వరకు కూడా ప్రతి సోమవారము శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకోవడం ద్వారా కూడా సమస్తమైన దోషాలు నివారించుకోవచ్చు ఈ తులారాశివారు శివుణ్ణి ఆరాధించేటువంటి శ్లోకం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం రువారకమిబంధనాత్ మృత్యోర్ముక్షేయమామృతాదని చదువుకొని ముందుకు వెళ్తే చాలు ఆ రోజు ఆ కార్యక్రమం విజయవంతంగా పొందవచ్చు అలాగే ఆగస్టు నుండి వత్సరాంతం వరకు కూడా ఉగాది వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి సమయం చెప్పుకోవచ్చు తులారాశి వారికి ఆగస్టు పదహారవ తారీఖు నుండి వత్సరాంతం వరకు అంటే ఏప్రిల్ వరకు మార్చ్ మళ్ళీ ఉగాది వచ్చేంత వరకు కూడా వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలించేటువంటి సమయమే ఈ సమయంలో రాజకీయ నాయకులు ముందుకు వెళ్ళడం సర్వకార్యాన్ని విజయవంతంగా పొందడం కోర్టు కేసులు ఏదైనా ఉంటే అది విజయవంతంగా సాధించడం విద్యార్థులు విదేశాలకు వెళ్ళేటువంటి వారికి అనుకూలించేటువంటి సమయం వ్యాపారస్తుల ముఖ్యంగా వస్త్ర వ్యాపారాలు కొత్తగా ప్రారంభించే వారికి అనుకూలించేటువంటి సమయం ఇన్ని రోజులుగా డబ్బులకు ఇబ్బంది పడే వారికి డబ్బులు సమయానికి అనుకూలంగా దొరకడం ఎవరైనా ఇతరత్ర మొండి పద్ధులు ఏవైనా ఉంటే అవి మరి వారి చేతికి అందడం ముఖ్యంగా ఫైనాన్స్ అంగం వారందరికీ కూడా అనుకూలించేటువంటి సమయమే ఆగస్టు నుండి వత్సరాంతం వరకు తులారాశి వారికి ఈ ప్రతి ప్రతినిత్యము కూడా శివుణ్ణి ఆరాధించి ముందుకు వెళ్తే చాలు చాలు ఆ సంవత్సర ఈ సంవత్సరం మొత్తం మంచి జరుగుతుంది తులారాశి వారికి అదృష్ట సంఖ్యలు మూడు ఆరు ఏడు తొమ్మిది మూడు ఆరు ఏడు తొమ్మిది వారికి అదృష్ట సంఖ్యలు అదృష్ట లక్కీ కలర్సు ఎరుపు తెలుపు పసుపు గోధుమ కలరు ధరించడం ద్వారా ముఖ్యమైన పని మీద పోయినప్పుడు ఈ వస్త్రాన్ని ధరించి వెళ్తే ఆ రోజున ఆ కార్యక్రమం విజయవంతంగా పొందవచ్చు అలాగే అదృష్ట స్టోన్ అనగా లక్కీ స్టోను వీరు పచ్చ గ్రీన్ దీని ఎమరాల్ అంటారు ఈ పచ్చ స్టోను ఉంగరం వేలకు కానీ చిటికన వేలకు కానీ ధరించడం ద్వారా ఈ సంవత్సరం మొత్తము బుధుడు అనుకూలించి శుక్రునికి మిత్రస్థానంలో ఉండి ఆ కార్యక్రమానంతా కూడా విజయవంతంగా పొందవచ్చు ముఖ్యంగా రాజకీయ నాయకులు గ్రీన్ కలర్ ఎమరాల్డ్ స్టోను ధరించి ముందుకు వెళితే వారు ఈ రాజకీయంలో బ్రహ్మాండమైనటువంటి స్థానాన్ని పొందవచ్చు తులారాశివారు ఈ తులారాశివారు ప్రతినిత్యము రుద్ర ఆరాధన రుద్ర అభిషేకం చేయడం ద్వారా సమస్తమైన దోషాలు తొలగింపజేసుకొని సర్వకార్యాలన్నీ కూడా విజయవంతంగా పొందవచ్చు జై శ్రీమన్నారాయణ